అమ్మ నాన్న ఎవరైనా కానీ ఆలోచించేది ఒకటే, నా కూతురికి ఒక మంచి సంబంధం చూడాలి, వచ్చారు ఆ పాయింట్కి. ఒక మంచి పెళ్లి చేయాలి, ఒక మంచి అల్లుడిని తెచ్చుకోవాలి. అసలు ఇంతకీ ఎంతమంది మీరు? ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ అండి. ఓన్లీ చైల్డ్, ఓకే. సో బాగా గారాభం అనుకుంటాం మమ్మీకి డాడీ కూడా. అలాగే ముగ్గురం ఈక్వల్గా ఉంటాం. నేను మా మమ్మీని గారం చేస్తాను, మా డాడీని గారం చేస్తాను. వాళ్ళు గారం అంటే ఏం లేదు, ఇట్స్ మంచి ర్యాప్ ఉంది, ఫ్రెండ్స్లో ఉంటాం అంతే ముగ్గురు. సో ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది అంటే సింపుల్ అంటే మిమ్మల్ని అలాగా సింపుల్ అండి. మన పెద్దోళ్ళు ఏం చెప్పి, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు. అట్లాంటి సందర్భం వస్తే అవుతుంది, అంతేగాని నేను ట్రై చేయను. నాకు దాని మీద నమ్మకం లేదు. నాక ఇప్పుడు సంవత్సరానికి ఒక 120 రోజులు దీక్షలోనే వెళ్ళిపోద్ది. ఐ స్టార్టెడ్ విత్ 41 డేస్, అది కాస్త 120 రోజులు అయింది. ఇంకా సంవత్సరం అంతా ఇలాగే ఉన్నానంటే హాయిగా సన్యాసిలాగా సుఖంగా మనశ్శాంతిగా బతుకుతాను. ఓకే, అంటే లైఫ్ లో ఏమి గోల్స్ లేవా? గోల్స్ మీకు ఏమి అలాంటి అంటే ఫ్యూచర్ అంటే పెళ్లి గిల్లి అలాంటివి కూడా గోల్స్ పెట్టుకుంటారు నాకు తెలియదు అండి. గోల్స్ అంటే నేను ఆ గోల్స్ గురించి కాదు, ఇలా ఉండాలి అంటే మనకు కూడా ఒక సంసారం ఉండాలి అనే. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. నా దృష్టిలో అది రియాలిటీ నుంచి పక్కకు తీసుకెళ్లిపోద్దని. మన సోల్ పర్పస్, మనం ఎందుకు పుట్టాము, ఆ సోల్ పర్పస్ నుంచి పక్కకు తీసుకెళ్లిపోద్ది అనే ఫీలింగ్. అంటే ఒక పిల్లని కానీ ఆ పిల్ల చుట్టూరే ప్రపంచం అంతా తిరిగి వాళ్ళ దీని గురించి ఆలోచించే బదులు, ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి, చక్కగా సంపాదించి వాళ్ళందరికి ఇచ్చి వాళ్ళందరికి ఫుడ్ పెట్టి చారిటీలో ఉంటే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచో. నేను అదే చేస్తాను. చేస్తున్నారా ఇప్పటికే? యా, నాకు చారిటీ గట్టిగా చేస్తాను. సో నాన్నగారిది ఒంగోలు అని తెలిసింది, అమ్మగారిది వచ్చేసి రాజమండ్రి. సో నాన్నగారు అమ్మగారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏమన్నా? క్యాస్ట్లు అన్నీ ఎందుకండి? అంతేనా? అంటే ఒంగోలులో ఉంటే సేమ్ క్యాస్ట్ ఉండకూడదు రూల్ లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాలేజ్ దాటేదాకా కూడా క్యాస్ట్ అనేది ఏంటో తెలీదు. ఏదో ఈ వారు ఆ వారు ఇలాంటి అని చెప్తే ఆహా వెండమే తప్ప ఎవరిని అడిగితే ఐమీన్ ఇండియన్ అని చెప్పుకునేదాన్ని. అంటే వాటి మీద పెద్దగా అవగాహన లేదా లేదా పట్టించుకోవట్లేదు? అవగాహన అంటే అదంటే ఇంపార్టెంట్ కాదనిపించింది. అంటే పర్సనాలిటీ ట్రేట్స్ ని క్యాస్ట్ డిఫైన్ చేయదండి. ప్రతి క్లాస్ లోను మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో క్యాస్ట్ సంబంధం, అసలు సంబంధం ఏంటి? నీ పేరుంది, నీకు సర్నేమ్ ఉంది, చాలు. ఇంకా క్యాస్ట్ ఎందుకండి? అసలు దేనికి పనికి వస్తుందని నాకు అర్థం కాలేదు, ఇప్పటిదాకా అర్థం కాలేదు. సో దాని గురించి పట్టించుకోవడం పెద్ద వేస్ట్ అన్నమాట. సో ఇండస్ట్రీ గురించి చాలా మంది చాలా రకాలుగా బ్యాడ్ గా చెప్తారు. సో అయినా కూడా సరే, ఒక మహిళగా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో అలాగా వెళ్ళిపోతున్నారు. సో అయినా కూడా అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా అని అందుకని అడగాల్సి వచ్చింది నేను. జరగలేదు, నాతో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరికి లేదు అట్లాంటి జరిగినట్టు లేదు. చిన్నప్పుడు కూడా బాగా రెబల్ అంటగా? ఆ రెబలే. చిచ్చి పడేస్తుండే అందరికి? అవసరం వస్తే ఇస్తాను. ఓకే, ఏదో నాకు తెలిసింది అంటే ఎవరో ప్రపోజల్ చేస్తే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అంటే చిన్నప్పుడు ఇలాంటి గెటప్ లోనే ఉన్నారా ఆ ప్రపోజల్ చేసేటప్పుడు? లేదు, పోనీటైల్ ఉండేది. అప్పుడు అమ్మాయిలా కనిపించేవారు వాళ్ళు, టెంటే ఉంటాడు అప్పుడు వాడి కర్మ. ఓకే, సో ఇంకా ఇప్పుడు ఈ టైం ఇప్పుడున్న టైంలో అయితే ఇప్పుడు ఏమి ఎవరి దగ్గర నుంచి రాలే మీకైతే? ఇప్పుడున్న టైంలో కూడా వచ్చింది యాక్చువల్లీ. బాయ్ కట్ ఉంటే రాకూడదని ఏం లేదండి, అట్లా కూడా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మీ దగ్గర సమాధానం ఏమి వెళ్ళింది వాళ్ళకి? జీవితం మీద ఆశ లేదా అని సమాధానం వెళ్ళింది. అట్లేం కాదు, దే ఆర్ స్టిల్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని తెలిసింది. సో ఓకే, నేను ఒకటే చెప్పాను, నేను తప్పకుండా చేసుకునే దాన్ని. నీకంటూ నేను టైం ఇవ్వగలను, పుట్టబోయే పిల్లలకి నేను టైం ఇవ్వగలను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి ఆడు చూసుకుని వాళ్ళ మమ్మీ డాడీ ఈవినింగ్ రాగానే ఇంట్లో ఉంటారు, మీరు ఎందుకు ఇంట్లో ఉంటారంటే మన దగ్గర సమాధానం ఉండాలి. ఓకే, ఉండగలగాలి. ఆడు స్కూల్లో ఏమేం చేశాడు, ఏమేం జరిగినాయో అన్నీ ఆడు వచ్చి షేర్ చేసుకునే అంత ర్యాప్ ఉండాలి పిల్లలతో. అండ్ ఆ షేర్ చేసుకుందంటే ఓ ఇది ఇలా చేసావు, ఇది తప్పు నాన్న అని చెప్పగలగాలి, సరిదిద్దగలగాలి. లేకపోతే కనిపాడేయడం వేస్ట్ అండి. కనిపాడేసి మనకు మన పాటికి మనం డబ్బులు సంపాదించుకుంటుంటే వాళ్ళు సమాజంలో చీడ పురుగులు తయారవుతారు. సో ఇప్పుడున్న పరిస్థితులలో అలాగ స్కూల్ నుంచి రాగానే వాడితో కొంత టైం స్పెండ్ చేసి ఈరోజు ఏం చెప్పారు నాన్న, ఎలా తిన్నావు నాన్న, ఎలా ఉన్నారు నాన్న, ఏంటని అని అడిగేంత టైము ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా? అలా ఉంటే బాగుంటుందండి. అలా ఉంటే బాగుంటుంది.
ఎక్స్పెక్ట్ చేస్తాను. అలా నేను ఇవ్వలేను కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ అలా ఉండాలండి. అలా ఉంటే అమ్మాయిని చూసి సొంగగార్చుకోవడం, ఈవి టీజింగ్లు, ఆ రేపులు ఇట్లాంటివి ఏమి ఉండవండి. అన్నీ స్కూల్లో జరిగినాయి. వాళ్ళు ఎదిగే వయసులోనే నాటేవన్నీ, బుర్రలో నాటేవన్నీ కరెక్ట్గా నాటితే అందరూ మంచిగా తయారవుతారండి. రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారవుతారు. యాక్చువల్లీ కన్నాం కదా, కనీసం ఓకే ఆడు గాలి పెడతాడు, వాడికి డబ్బులు ఇవ్వడం, నీకు ఎంత కావాలా ఇంత తీసుకోరా, మీ నాన్న దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి అని పెంచి వాడు ఆరగంటగా తయారయ్యి, ఎందుకండి మన పాటికి మనం డబ్బులు సంపాదించుకోవడం, ఆడి పాటికి ఆడి గాలికి పెరుగుతుంటాడు అట్లా ఎందుకండి. ఈ విధంగా పెరిగిన మిమ్మల్ని తల్లిదండ్రులు ఎప్పుడు వారించే ప్రయత్నం చేయలేదా? ఈ విధంగా అంటే మీరు ఈ విధంగా ఉన్నప్పుడు, ఇలా తయారవుతున్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులు ఎప్పుడు మిమ్మల్ని వారించలేదా? అంటే ఏంట్రా అమ్మా ఇలాగా ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి అట్లా అని ఏం లేదే. ఎందుకంటే నేను జీన్స్ అవన్నీ వేసుకుని మామూలుగానే ఉండేదాన్ని. ఓకే. ఆమె నా కాలేజ్ ఫంక్షన్స్ ఇట్లా అన్నిట్లో చీరలు కూడా కట్టుకునేదాన్ని నేను. నేను 5 నిమిషాల్లో కట్టేసుకుంటా, పర్ఫెక్ట్గా కట్టుకుంటా. ఇప్పటికి ఇప్పుడు కట్టుకుంటే ఇంకెవరికైనా కడతాను కూడా. ఓ, పక్కన వాళ్ళు కట్టడం కూడా పర్ఫెక్ట్గా కట్టడం వచ్చు, 5 నిమిషాల్లో కట్టేస్తా. ఓ సూపర్. కామెంట్ చేయడానికి ఏం లేదు, నాకు ఇది కంఫర్టబుల్గా ఉంది, నేను ఇలా ఉంటాను అన్నాను. ఓకే ఫైన్ ఫైన్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా అడిగారా అమ్మా నాన్న పెళ్లి చేసుకోవాలి అని? అలా ఏం అడగలేదు. మామూలుగా కూర్చోబెట్టి డిస్కస్ చేసుకుంటాం కదా, నీకేమన్నా ఐ మీన్ యు డూ యూ లైక్ సమ్ అని, లేకపోతే ఒకసారి నా ఫ్రెండ్ ప్రపోజ్ చేసినప్పుడు డైరెక్ట్గా మా డాడీ మమ్మీ వాళ్ళతోనే ఫోన్ చేసి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు కూడా తన ఇష్టం రా నీ ఇష్టం అంతే అని చెప్పాడు. తర్వాత నేనైతే డాడీ అడిగారు, ఏరా వాడు ఇలా అంటున్నాడు ఏంటి సంగతి ఏంటి అన్నాడు. అంటే లేదు నాన్న, లైఫ్ లాంగ్ నాకు అక్కడ ఫ్రెండ్ లాగే కావాలని చెప్పాను. లైఫ్ లాంగ్ అదే చెప్పాను. నేను అడిగి అదే చెప్పబోతున్నాను, లైట్ తీసుకోరా అని చెప్పాను. ఇట్లా చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటారు అంటే పెరిగిన తూగో జిల్లా వాటర్ అంటారు అది. అట్లా ఏం కాదండి, పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. పేరెంట్స్ చాలా ఫ్రీగా ఉండే, అంటే మనం ఏది పడితే అది షేర్ చేసుకోవచ్చు అనే ఫ్రీడమ్ ఎప్పుడైతే పేరెంట్స్ ఇస్తారో అప్పుడు చాలా బాగుంటుందండి. పేరెంట్సే ఫ్రెండ్స్ అయిపోతారు, మనం పెద్ద బయట వాళ్ళు ఎవరు అక్కర్లా. సో లక్కీగా నాకు ఆ ఫ్రీడమ్ మా పేరెంట్స్ ఇచ్చారు. సో ఏదైనా షేర్ చేసుకుంటా, ఎంత మంచి థాట్ కానీ పిచ్చి థాట్ కానీ తప్పని చెప్పాడు. రిసీవింగ్ ఎలా ఉంటుంది అక్కడ నుంచి? రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది. ఏమన్నా పిచ్చి తోట ఏమన్నా సిల్లి తోట ఏమన్నా చెప్పాను కూడా నవ్వేసి నవ్వేసుకుంటాం, పోరా గాడిదే అంటాడు మా నాన్న, గాడిది గాడిదే పుడుతుంది అంటాను నేను. అలాగే లైట్ మూమెంట్తో అలా వెళ్ళిపోద్దాం.